నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. విఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై సిఈసి ఆందోళన, రాజకీయ హింస జరగకుండా చూసుకోవాలని ఈసీ ఆదేశం. సాయంత్రం టీ కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ సమావేశం, పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఢిల్లీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిబిఐ కస్టడీలో ఉన్న కవితను కలిసే ఛాన్స్. కొనసాగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం, నేడు పాయకరావుపేట, చోడవరం, గాజువాకలో సభలు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, అండగా ఉంటామన్న బైడెన్. నేడు ముంబై వర్సెస్ చెన్నై, ముంబైలోని వాకండే స్టేడియం వేదికగా మ్యాచ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనపై దాడి చేశారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్ పై దాడి జరిగిందని తెలిపారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా ఇప్పుడు దాడులు జరిగాయని చెప్పారు. తుల్లూరులో చంద్రబాబు సీఎం జగన్ రాళ్లతో కొట్టారని చెప్పారని, ఆ మాటలు విని కులన్ మోదంతో దాడి చేశారని చెప్పారు. సర్వేలో వైఎస్ఆర్ సిపికి భారీ మెజార్టీలు వస్తాయని చెప్పారు అని అన్నారు. జగనే కరెంట్ తీయించారని టీడీపీ నేత పిచ్చివాగుడు వాగుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే, ఈ పచ్చ కుక్కలు, ఈ తెలుగు తమ్ముళ్ళు, కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరెంటు తీయించేశాడంట. ఆయన 18 అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు, 2 అడుగులు చెయ్యి ఎత్తి చెయ్యి ఊపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు, కొన్ని వైర్లు కిందకు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు. ఇది ఆనవాయితీ. చంద్రబాబు గారికి సిగ్గులేదు. జగన్పై హత్యాయత్నం అంతా డ్రామా అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామ. ప్రజలందరూ ఈ దాన్ని నాటకంగానే భావిస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తిపై ఇంత సులభంగా దాడి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఒక ఇల్లు ఉన్న స్థలాన్ని చూసుకుని వైసీపీ నేతలు కావాలనే నాటకాలు ఆడుతున్నారని తెలిపారు. తాను ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నానని, అసెంబ్లీకా పార్లమెంటుకా అన్నది అప్పుడే చెప్తానని రఘురామ క్లారిటీ ఇచ్చారు. తర్వాత చూసాం వేరే ఛానల్లో. ఇది ఫోటో, ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమీ కారిపోలా గీచడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే, కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? బాబు చూడు నాయన, వర్మ చూడు, ఈ గీటికి ఎవడన్నా కుట్లేస్తారా? జనలు వేయరు.
సరే, కనుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురు చూసి అడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన. సీఎం జగన్పై రాళ్లదాడి దారుణమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్పై రాళ్లదాడి పిరికి పందల చర్య అంటూ మండిపడ్డారు. కొంచెం కిందకు తగిలింటే కన్ను పోయేదన్నారు. ఎయిర్ గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉందని చెప్పారు. చేత్తో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదన్నారు. ఇది కోల్డ్ బ్లడెడ్ పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అని అన్నారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడు ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారని సజ్జల అన్నారు. నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు, దాని వెనక ఎవరైనా ఉన్నారా, ఇవి చూడమనడం బానే ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది. అసలు దీనికంతా నిర్లక్ష్యము, పోలీసులు సరిగా లేరు, మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా, పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా, ఇంక అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటనా అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా. బహుశా ఇది కూడా మీరందరు గమనిస్తూ ఉంటారు, గమనించి ఉంటారని అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా, మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలడా? ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్నా అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీద అని వీళ్ళకి అనిపించదా? దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే. కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలన్నా, మనుషులు అనొచ్చా అనాలనా, రాజకీయాల సంగతి వదిలేద్దాం. అసలు వీళ్ళు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా. ఇందుకు ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం, ఎవరైనా నటించాలనుకునేది ఆ లక్షణాలని ఉండేది వాళ్ళకున్నాయి, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. దానివల్ల నేను పోదలుచుకోవాలి నటించడము. ఆయన నిన్న మొన్న చూసినా ఎక్కడో అది వేసి చూపించాలి నటన అంటే ఎటువంటి చంద్రబాబు అంటే. ఆ మధ్య మీకు గుర్తుంటే అక్కడ అప్పుడు అమరావతి తిరుగుతున్నప్పుడు లేదా దేనికో పార్లమెంట్ దగ్గర పోయి వంగి ఫోటో కోసం పోజులు ఇచ్చాడు. మొన్న ఎప్పుడో రంజాన్ అప్పుడు అనుకుంటా, నిన్ననే, నిన్న కాక మొన్న వాళ్ళు ఏదో కేకు తీసుకొచ్చి నోట్లో పెడుతుంటే నోటికి ఇక్కడ ఉండగానే ఇట్లా వరకు ఫోటో ఇస్తాడు. అట్లా 10 సార్లు నోట్లో పొరపాటున పెదవులు కూడా తగలకుండా ఫోటోలు క్రూడ్గా కనపడుతుంది. అది క్రూడ్ నటన. వంగి ఊరికి ఇట్లా ఉండి ఫోటోకు సరిగా రాలేదా అని మళ్ళీ వంగడం, ఇవి చంద్రబాబుకి అలవాటు. ఆయన వెనకంబడి ఆయన స్కూల్లో తయారైన వాళ్ళందరికీ అలవాటు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు భూస్థాపితం చేస్తారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్పై జరిగిన దాడికి నిరసనగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. జగన్ ఎదుర్కొనే దమ్ము లేక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడను చంద్రబాబు టీడీపీ అడ్డా అనుకుంటున్నాడన్నారు. విజయవాడలో తనకు అడ్డాగా ఉన్నాడని వంగవీటి రంగాను హత్య చేయించాడన్నారు. ముద్దవాడ పద్మనాభం కుటుంబాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేశాడన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్కు ఇవే చివరి ఎన్నికలని అంబటి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసిన తర్వాత 300 మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాదరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడ నడిబొడ్డుకు వెళ్లిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గడ్డ అనుకున్నాడేమో, అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను, నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని, మా ప్రజానాయకుడిని, ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు, నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో. ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ కి అని కూడా. ఏపీ సీఎం జగన్ పై దాడి రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది.
అధికార ప్రతిపక్షాల మధ్య మరో దుమారానికి కారణమైంది. జగన్పై దాడి కోడికత్తి డ్రామా లాంటిదేనని విపక్షాలు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్ర చేశారని మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇంతకీ జగన్పై జరిగిన దాడి కుట్ర కోణమేనా? ఎన్నికల కోసం జగన్ సానుభూతి వ్యూహమా? వాయిస్ స్టోరీ. మరోసారి ఏపీ సీఎం జగన్పై దాడితో రాజకీయ దుమారం రేగుతుంది. ఎన్నికల ప్రచార హోరులో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న జగన్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో దాబాకోట సెంటర్ వద్ద సభ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ఆయనపై పూలతో పాటు రాయిని విసిరారు. ఈ ఘటనలో జగన్కు ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. దీంతో వెంటనే బస్సులోని వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. ఈ దాడిలో పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డారు. చికిత్స తర్వాత జగన్ మళ్లీ యాత్రను ప్రారంభించారు. యాత్ర ముగించుకున్న అనంతరం వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, ఎనెస్థీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్ కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ్మ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్ట్ ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. సీఎం జగన్పై దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు విజయవాడ సిపి కాంతిరాణా. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారని, దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడి ఉండొచ్చని చెప్పారు. ఆ ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తారు మని తెలిపారు సిపి కాంతిరాణా. మరోపక్క సీఎం జగన్ దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది. విజయవాడ సిపికి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించాలని, ఈ ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని ఆదేశించారు. ఇక జగన్పై దాడితో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. సీఎం జగన్ కోసం జనం పోటెత్తుతున్నారని, ఆయనకు వస్తున్న ప్రజా అభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చాలా తప్పు, ఎవరు చేసినా కానీ తప్పు. ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది ప్రతిపక్షాలు కుట్ర కోణం కానీ నేను చూస్తున్నాను. అంటే ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరేమి కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను థర్టీ సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కింద తోడటం చూశాను. నేను ఇంకేమన్నా ఇదైందనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయమైంది. ఇవాళ చలో ఇది చాలా తీవ్రమైన పరిణామం. అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం కోడికత్తి లాంటి డ్రామానేనని సెటారికల్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల స్పందన కరువవడంతో 2.0కి తెరలేపారని సెటైర్లు వేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. యాత్రలో కరెంటు పోవడం, ఆ వెంటనే రాయి తగలడం జగన్ ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి డ్రామాకు విజయవాడ సింగ్ నగర్లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. మరోవైపు జగన్పై దాడిని విపక్ష నేతలంతా ఖండించారు. జగన్ సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ ఘటనపై స్పందించారు. రాళ్లదాడిలో జగన్ గాయపడ్డం బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. ఈ హింసను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలని కోరారు. అలాగే జగన్పై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తెలంగాణ నేతలు కూడా ట్విట్టర్ వేదికగా దాడి ఘటనపై స్పందించారు. జగన్ అన్న, జాగ్రత్తలు తీసుకోండి, మీరు సురక్షితంగా ఉన్నారు, సంతోషం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది హేయమైన చర్యని, ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు నేతలు దాడిని ఖండించారు.
ఇంతకీ ఈ దాడి వైసీపీ ప్లాన్ ప్రకారం జరిగిందా లేదంటే ప్రతిపక్షాల కుట్రతో జరిగిందా, అదే జరిగితే దాడి వెనుక ఉన్నది ఎవరన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై కూపీలాగే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. మరి కోడి కత్తి మాదిరే ఏళ్ల కొద్ది సీరియల్ ఎపిసోడ్లా దర్యాప్తు సాగుతుందా, రాళ్ల దాడి ఘటనకు కారకులు ఎవరన్నది త్వరలోనే పోలీసులు తేలుస్తారా అన్నది ఆసక్తిగా మారింది. బస్సు యాత్రలో జగన్ పై దాడిని ఖండించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. టీడీపీ దిగజాడు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. ఇటీవల ఒంగోలులో కూడా తమ కుటుంబంపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించమని చెప్పారు. ఓడిపోతున్నామనే ప్రెస్ స్టేషన్లో వరస్ట్ రాజకీయాలు చేస్తున్నారని బాలినేని విమర్శలు చేశారు. పార్టీ కూటమి సంబంధించి ఓటమి చెందుతుందని వాళ్ళు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అందరు కూడా భయపడతారు. దాన్ని ఏదో చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు. మన ఒంగోలులో ఇట్లనే జరిగింది. ఈ రకంగా వాళ్ళు ఏదో చేసుకోబోతున్నారు. ఎన్ని చేసినా ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు, బుద్ధి చెప్తారని కూడా ఇంకా వాళ్ళకి సిగ్గు లేకుండా ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనేది తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు దొంగచాటు దెబ్బలు కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి మరి దీనివల్ల మేము మన దాకా మేము 130 వస్తాయి అనుకుంటున్నాం. వాళ్ళు చేసిన వంటి అకృత్యాల వల్ల 150 సీట్ల పైన వస్తాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకే నష్టం అని అనుకున్నాం, తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ సీఎం జగన్పై దాడిని ఖండించారు మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్. ప్రజాదరణను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు దాడికి దిగాయని ఆరోపించారు. ఓటమి భయంతో హేయమైన చర్యకు పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. సీఎంను గాయపరిచినందుకు త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెప్తారని ఫైర్ అయ్యారు. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మంచి ఈ పర్వదినాన చాలా బాధ కలిగించే విషయాన్ని గురించి మాట్లాడదలుచుకున్నాను. నిన్న రాత్రి మన పేదల పాలిట పెన్నిధి విద్య వైద్యం సంక్షేమం గత 4 సంవత్సరాల 10 నెలలు అందించిన వ్యక్తి మీద దాడి జరగటం అమానుష్యం, ఇది అప్రజాస్వామికం. ఆయన్ని ఎవరో దూరంగా ఒక రాయితో కొట్టి నుదుటి మీద గాయపరిచిన తర్వాత కూడా ఆయన నొప్పిని భరిస్తూ చిరునవ్వుతో ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించుతూ సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించారు. ఇది ముమ్మాటికి టీడీపీ పక్కా ప్లాన్తో చేసిందని, ఈ దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ఆరోపించారు. ఇలాంటి దాడులతో తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేరని, జగన్ బస్సు యాత్ర కోసిన ఆదరణను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ఈ విధమైన దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటన మన జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా హేయమైన చర్య. ఇది ఖచ్చితంగా మేము అందరూ కూడా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. వారు చేసిన వారు ఎవరైనా కానీ వెనుకుండేది మాత్రము మాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు అనే తెలుస్తుంది. ఇలాంటి చర్యలు చేయడం ఆయనకి ఫస్ట్ టైం కాదు. వాళ్ళ మామను వెనుకోటు కూర్చాడు, ఆ తర్వాత చాలామందికి వెనుకోటు కూర్చాడు. ఈరోజు కూడా వెనుకచాటుగా ఆ జనాదరణ చూడలేక అసలు జనాల్లోకి మన సింహం దిగిందంటే ఎలా ఉంటుందో ఈరోజు తెలుస్తుంది. అలాగే మన ప్రతి దగ్గర కూడా బస్సులో నుంచి దిగి కిందకి దిగి మరి అందరిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మహిళలతో జగన్ గారు మమేకమయ్యి మాట్లాడుతుంటే అది చూసి ఓర్వలేక ఆ జనాదరణని ఈరోజు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న తాటాకు చప్పులకు భయపడేదానికి ఆయన ఏమి కుందేలు పిల్ల కాదు, సింహం పిల్ల. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేసవి మించి కాకరేపుతున్నాయి. మాజీ మంత్రి వివేకానంద హత్య చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం జగన్, అవినాష్ రెడ్డి టార్గెట్గా తమ తోబుట్టువులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగారు జగన్ మేనత్త విమలమ్మ. కుటుంబ పరువు రోడ్డు కిడుస్తున్నారు. ఇక్కడైనా నోరు మూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో షర్మిల విమలమ్మ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ హీట్ సమ్మర్ కంటే వేడి పుట్టిస్తోంది.
సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా తోబుట్టువులిద్దరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివేక హత్య కేసును అస్త్రంగా మార్చుకున్న వైఎస్ షర్మిల, సునీత జగన్తో పాటు అవినాష్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకాను చంపింది అవినాష్ రెడ్డే అని నిప్పులు చెరుగుతున్నారు. చిన్నాన్నను చంపిన హంతకుడికి జగన్ ఎంపీ టికెట్ ఇచ్చాడంటూ మాటల దాడికి దిగుతున్నారు. దీంతో కుటుంబ పరువును రోడ్డుకు లాగుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి జగన్ మేనత్త విమలమ్మ. వైఎస్ కుటుంబంలో ఆడబిడ్డలైన షర్మిల, సునీతలిద్దరూ వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని, ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు విమలమ్మ. వివేకాను చంపిన హంతకుడు బయట తిరుగుతూ ఉంటే అవినాష్పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి హత్య చేయడం మీరు చూశారా అని సూటిగా ప్రశ్నించారు. ఏ సంబంధం లేని జగన్ కూడా ఇందులోకి లాగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబ సభ్యులెవరు వారికి సపోర్ట్ చేయడం లేదన్న విమలమ్మ ఇప్పటికైనా ఇద్దరూ నోరు మూసుకోండని హెచ్చరించారు. జగన్ శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారని ఆరోపించారు విమలమ్మ. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలు సంతోషంగా ఉండటం కనిపించడం లేదా అని నిలదీశారు. ప్రజలపై ప్రేముంటే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తారా అని ఫైర్ అయ్యారు. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు, ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ ని దినమంతా హత్య చేసినాడు హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఆ ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు, వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్నపిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వారిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళ లాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ గారిని, సునీతమ్మ గారిని ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. ఇక మరోపక్క మేనత్త విమలారెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మేనత్తకు వయసు మీద పడింది కాబట్టి సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని, అసలే ఎండాకాలం కాబట్టి ఆయనకు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విమలమ్మ కొడుక్కు జగన్ పనులిచ్చారని, అందుకే జగన్ వైపు నుంచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చనిపోయింది తన సొంత అన్న అనే విషయాన్ని కూడా మర్చిపోయారని మండిపడ్డారు. అన్ని ఆధారాలతోనే తాము ఇలా మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. సిబిఐ ఆధారాల ప్రకారం వివేక హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని నమ్ముతున్నామన్నారు. మొత్తానికి ఎన్నికల వేళ ఇలా ఫ్యామిలీ రాజకీయం రంజుగా సాగుతోంది. మరి షర్మిల ఆరోపిస్తున్నట్లు అవినాషే హంతకుడా, లేదంటే షర్మిల, సునీత వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా, విమలమ్మ చెబుతున్నట్లు బయట తిరుగుతున్న హంతకులెవరు అన్న అంశాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపై వారం రోజుల పాటు అవగాహన కల్పిస్తారు. Yes, KV Bulletin updates. For more updates, keep watching Satyendra News.